నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నేను చూస్తున్నాను, నా నియోజకవర్గం స్పెషల్ గా చెప్తాను. తుళ్ళూరులో 47 పాఠశాలలు, 26 శాంక్షన్స్ రెండో విడతలో మంజూరైనాయి. తాడికొండలో 49 పాఠశాలలు, 31 మంజూరైన రెండో విడతలో మంజూరైనాయి. మేడుకొండూరులో 53 పాఠశాలలు, 31 మంజూరైనాయి. ఫిరంగిపురంలో 59 పాఠశాలలు, 32 మంజూరైనాయి. మొత్తం మీద కలిసి 28, 29 చేశారు అధ్యక్ష. అంటే పనులు చేయకపోగా దీనిలో అవకతవకలు విపరీతంగా జరిగినాయి. నాడేమో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకున్నారు, నేడ నొక్కిన విషయాల మీద పాపం మంత్రి గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు నేడు పేరు మీద దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ దోపిడీ విషయం మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. అది అధికారులతో వేస్తారా, ఒక టైం బౌండ్ పెట్టి చేస్తారా, లేదా సభా సంఘం ఏదైనా వేసి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 కోట్ల రూపాయల సంబంధించింది. అందులో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఈ రిలీజ్ అయిన డబ్బు మీద జవాబుదారీతనం లేదు. చాలా చోట్ల నేను చెప్తాను అధ్యక్ష, వాటర్ ప్లాంట్లు సప్లై చేశారు, మెయింటెనెన్స్ జరగట్లేదు. కొన్నిటి సప్లై చేశారు, బిగించలేదు. టాయిలెట్స్ కట్టారు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేదు. రంగులు వేశారు, వెలిసిపోయినాయి. అది అవసరం లేని చోట ఫ్లోరింగ్, అవసరం బాగున్న చోట పడగొట్టేసారు. ఇక్కడే మనకి మందడం స్కూల్ ఉంది అధ్యక్ష. ఇక్కడ తమరు వస్తుంటే రైట్ సైడ్ కనపడతా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కనపడతా ఉంటుంది. బాగున్న బిల్డింగులు పడగొట్టి అదనపు బిల్డింగులు కడుతున్నామని డబ్బులు ఇచ్చారు. పూర్తి బిల్డింగ్ పూర్తి కాలేదు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన చోట కట్టకపోగా అనవసరమైన చోట ప్రపోజల్స్ ఇచ్చి ఏదో అంబిషియస్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం ఆలోచన చేస్తున్నారు. నేను అంటున్నాను, ఇందులో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. పేరుకేమో విద్యార్థి తల్లిదండ్రుల సంఘాల ద్వారా చేసామంటున్నారు, కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ముసుగులో, కమిటీల ముసుగులో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లు ఇందులో భోంచేశారు అనేది నేను ప్రత్యేకంగా నేను స్టడీ చేశాను అధ్యక్ష. ఈ అనుభవం నా ఒక్కడిదే కాదు, ఏ ఈ అసెంబ్లీలో ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా సరే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి నేను ఐ డిమాండ్ సమ్ ఎంక్వైరీ ఆఫీసర్లతో వేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచన తమరు ఆలోచన చేయాలి, లేదా సభ్యుల యొక్క ఆలోచనలు కూడా తీసుకోవాలి. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైగా విడుదల చేయాల్సింది ఉంది. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.